ఏడ్చేది నువ్వా? లేదే. ఏం కాదు. ఏడుస్తున్నారబ్బా? అన్నా అన్నా, ఏంటన్నా ఏడుస్తున్నావు? ఎందుకన్నా ఏడుస్తున్నావు? కోసం ఎక్కువ ఏడుస్తున్నానరా అన్నా. ఏమైందన్నా? ఊరుకోరా అన్నా. ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? రే అన్న ఏడుస్తున్నాడు, లేవండి రా, లేవండి లేవండి. అన్నా లేవండి. అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? మనం మనసు పోయలోపడ్డట్టుంది నా బతుకు. ఛాన్స్ దొరికిందని కుమ్మైకంటారే, ఆపండి రా, ఆపండి. రెడ్డి గారు, మిమ్మల్ని 5-స్టార్ హోటల్లోనే కదా రూమ్ బుక్ చేయమన్నాను, ఈ ఇంటిని ఎవరు తీసుకోమన్నారు? ఓ పంచేద్దామా అన్నా, కడపకి వెళ్ళిపోదామన్నా. కడపలో నాకు గోరీ కడితే నా ప్లేస్కి నువ్వు వద్దామనుకుంటున్నావా? అయ్యో దేవుడా. ఏంట్రా దేవుడు, నోరు మీదా? ఇలాంటి దరిద్రపు కొట్టి ఇంట్లోకి నన్ను ఎంటర్ చేసింది ఎవర్రా? చెప్పండి రా. ఏయ్, మన కాపురం ఉండింటి నాలు అనకూడదన్నా. ఆగి తొంగడానికేరా వచ్చింది, కాపురం ఉండడానికి కాదు. ఏంట్రా సిలకులా డాన్స్ చేస్తున్నావు? నన్ను చూస్తుంటే నీకు భయం కాలేదా? ఒక్కరు మొహం వేసుకుని భయం కాలేదా అని ఎవరిని అడుగుతున్నారా? మొక్కు బదులవుతుందిరా రే. అన్నా అన్నా, ఏమైందన్నా? ఏంటనేది ముక్కులో నుంచి రక్తం వస్తుంది అన్నా. రై, లైట్ వేసి నా ముక్కు పంచర్ చేసి రక్తం వస్తుంది ఏంటని అడుగుతావా? ఎప్పుడు చూడు నీ గోప గుయ్యమంటుంది. ఏంట్రా అది? చచ్చిపోయింది. అయ్యో అన్న, ఏంటన్నా చోరం నుంచి రక్తం వస్తుంది, ఏమైందన్నా అన్నా చెప్పన్నా. నటించకరా రై, నా చెవులోంచి ముక్కులోంచి రక్తం రప్పించావు. అపరిచితుడు విక్రమ్ వారా నువ్వు? నీ బుర్ర బద్దలు కొట్టకుండా వదిలిపెట్టను, ఇవ్వండి రా. అయ్యో బ్లడ్. అన్న ఏంటన్నా, అది తల నుంచి రక్తం వస్తుంది అన్నా. అయ్యో అన్నా, ఏమైనా ఒకే దెబ్బతో ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదేదో జరుగుతుంది. నువ్వు చేసేవన్నీ వాడు చేస్తున్నాడు, పదన్న మన ఊరికి పారిపోదాం. అన్నా అన్నా, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారన్నా అన్నా? రండి రండి రండి. నమస్కారం సార్, రండి. ఇదే సార్ మన ఇల్లు. ఈవిడెవరు సార్? మీ అమ్మాయా? తన్న భార్య సార్. ఓ సారీ సార్. దీనికి ఒక చిన్న ఇల్లు కొనిద్దాం అనుకున్నాను, దాని అదృష్టం బాగుండి పెద్ద ఇల్లే కుదిరింది.